Hi friends, please subscribe to Amaravati Media and press the bell icon for more latest updates. మళ్ళీ అమరావతి రైతుల అరసవల్లి యాత్ర. ఈసారి మరింత వెరైటీగా అమరావతి రైతులు ఏప్రిల్ 1న అరసవల్లి యాత్రకు సిద్ధమయ్యారు. ప్రత్యేక బస్సులో రైతులు, మహిళలు అమరావతి తుళ్ళూరు శిబిరం నుంచి బయలుదేరి వెళ్లనున్నారు. రైతులు అరసవల్లిలో పాదయాత్రలో వెంట తీసుకువెళ్లిన శ్రీవారి రథానికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకునున్నారు. అలాగే రైతులు ఏప్రిల్ 2న సింహాచలం, అన్నవరం, శ్రీకూర్మం, ద్వారకా తిరుమల ఆలయాలను కూడా సందర్శించనున్నారు. ఈ యాత్రను పూర్తి చేసుకుని 3వ తేదీ ఉదయం తిరిగి అమరావతి చేరుకునున్నారు. మరోవైపు 3 రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అమరావతిలో అన్నదాతల నిరసనలు 1199వ రోజుకు చేరాయి. తుళ్ళూరు, తాడికొండ, వెలగపూడి, మందడం, వెంకటపాలెం, ఉద్దండరాయునిపాలెం, దొండపాడు, నెక్కల్లు, అనంతవరంలో నిరసనలు కొనసాగాయి. గత ఏడాది అమరావతి రైతుల పాదయాత్ర మధ్యలోనే ఆగిపోయింది. దీంతో బస్సులో అరసవల్లి వెళ్లైనా స్వామివారిని దర్శించుకోవాలని అమరావతి రైతులు నిర్ణయించారు. రాజధాని రైతులు అమరావతి నుంచి అరసవల్లికి గత ఏడాది సెప్టెంబర్ 13న మహాపాదయాత్రను ప్రారంభించారు. అక్టోబర్ 20 వరకు కొనసాగిన పాదయాత్ర డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం దగ్గర ఆగిపోయింది. హైకోర్టు పాదయాత్రలో 600 మంది మాత్రమే పాల్గొనాలని, ఖచ్చితంగా అందరూ గుర్తింపు కార్డులు చూపించాలని చెప్పింది. ఆ తర్వాత పాదయాత్ర నిలిచిపోయింది. పాదయాత్రపై ప్రభుత్వం, అమరావతి రైతులు పిటిషన్లు దాఖలు చేశారు. పాదయాత్రను నిలిపివేసేందుకు కోర్టు నిరాకరించింది. అయితే పాదయాత్రలో 600 మంది రైతులు మాత్రమే పాల్గొనాలని ఆదేశించింది. ఐడి కార్డులు ఖచ్చితంగా ఉండాలని, పాదయాత్రకు ఏ రూపంలోనైనా సంఘీభావం తెలియజేయొచ్చని చెప్పింది. ఈ షరతుల్ని రైతులు ఉల్లంఘించకూడదని చెప్పింది. ఆ తర్వాత పాదయాత్ర ప్రారంభిస్తామని ప్రకటించినా కుదరలేదు. ఈ ఏడాది జనవరిలో అమరావతి జేఏసీ నేత గద్దె తిరుపతిరావు తిరిగి యాత్రను ప్రారంభించారు. పాదయాత్ర నిలిచిపోయిన రామచంద్రపురం నుంచి తిరుపతిరావు ఒక్కరే పాదయాత్ర మొదలుపెట్టారు. ఆయన అరసవల్లి చేరుకుని పాదయాత్ర పూర్తి చేశారు. అనంతరం సూర్యనారాయణుడిని దర్శించుకున్నారు. తాను స్వామివారికి తమ బాధలను ఎలాగైనా చెప్పుకోవాలనే అరసవల్లికి వచ్చానని అన్నారు తిరుపతిరావు. 3 రాజధానులపై ఏపీ ప్రభుత్వం ప్రకటన చేసిన రోజు దగ్గర నుంచి అమరావతి రైతులు నిరసనలు చేస్తున్నారు. ఇప్పటికే అమరావతి నుంచి తిరుపతికి పాదయాత్ర పూర్తి చేశారు. వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని తమ మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం తిరుపతిలో భారీ బహిరంగ సభను నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ మినహా అన్ని పార్టీలు అమరావతి రైతులకు మద్దతు తెలిపాయి. సంఘీభావంగా ఈ సభలో కూడా పాల్గొన్నారు పార్టీల నేతలు.